हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू दि तेलुगु बुक रीडर ई आडियो शक्ति योक्क 48 सूत्रालु मीरु ई चानल नि इप्पटिवरकु सब्स्क्राइब चेयकपोते इप्पुडे सब्स्क्राइब चेयंडि लाइक चेयंडि शेर चेयंडि మీరు ఇంతకు ముందున్న మూడు పార్ట్స్ వినకపోతే ఇప్పుడే తక్షణం వెళ్ళి వినండి. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతున్నాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? 16వ సూత్రం. గౌరవాన్ని సంపాదించేందుకు అంటి ముట్టినట్టుగా ఉండండి. వివేకం మరీ విరివిరిగా వ్యాప్తి చెందేదాని ధర తగ్గిపోతుంది. మీరు అందరికీ కనిపిస్తూ వినిపిస్తూ ఉన్నట్టయితే మిమ్మల్ని మామూలు మనిషిని అనుకుంటారు. ఒకవేళ మీరు ఒక సమూహంలో స్థిరపడి తాత్కాలికంగా దాని నుంచి తప్పుకున్నట్టయితే అందరూ మీ గురించే మాట్లాడుకుంటారు. కొందరు మిమ్మల్ని ఎక్కువగా అభిమానించవచ్చు. ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలో మీరు తెలుసుకోవాలి. అరుదుగా దొరికే వస్తువు ఏదైనా సరే దాని విలువ పెరుగుతుంది. శక్తిని పొందే కేలకం. ఈ లోకంలో ప్రతిదీ ఉండటం ఉండకపోవటం అనే వాటి మీదే ఆధారపడి ఉంటుంది. మీది బలమైన వ్యక్తిత్వం అయితే అది మీ వైపు అందరినీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళకన్నా మీరు ప్రత్యక్షంగా కనిపిస్తారు. కానీ మరి బలమైన వ్యక్తిత్వం తప్పకుండా దీనికి వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఎంత ఎక్కువగా కనిపిస్తూ వినిపిస్తూ అంటే అంతగా మీ విలువ పడిపోతుంది. మీరు అందరికీ అలవాటైపోతారు. మీరు ఎంతో కష్టపడి భిన్నంగా ఉందామని ఎంత ప్రయత్నించినా మీకు తెలియకుండానే అందరూ మిమ్మల్ని గౌరవించడం నెమ్మది నెమ్మదిగా మానేస్తారు. వాళ్ళు తమకు తెలియకుండానే మిమ్మల్ని దూరంగా తోసేసే లోపలే సరైన సమయం చూసి మీ అంతట మీరే వెనక్కి తగ్గడం నేర్చుకోవాలి. అది దాగుడు మూతల ఆట లాంటిది. ఈ సూత్రం ఎంత నిజమైందో తెలియాలంటే ప్రేమించడం, ఆకర్షించి లొంగదీసుకోవడం లాంటి సందర్భాల్లో దీన్ని గమనించాలి. ప్రేమ వ్యవహారాల్లో మొదట్లో ప్రేమించిన మనిషి కనబడకపోతే ఊహల్లో తేలిపోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి చుట్టూ ఏదో గొప్ప వెలుగు పరుచుకున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి గురించి ఎక్కువ తెలుసుకున్న కొద్దీ ఈ వెలుగు పలచబడడం ప్రారంభిస్తుంది. అప్పుడిక మీ ఊహల్లో వ్యవహరించేందుకు ఏమీ ఉండదు. మీరు ప్రేమించిన మనిషి అందరిలో ఒకరిగా అనిపిస్తారు. అతను ఆమె ఉనికిని మీరు పట్టించుకోరు. ఇలా జరగకుండా ఉండాలంటే ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసిపోయే పరిస్థితి ఉండకూడదు. మిమ్మల్ని శాశ్వతంగా పోగొట్టుకునే ప్రమాదం అవతల వ్యక్తికి ఎప్పుడు ఉంటుందనే భావాన్ని కలిగించి వాళ్ళు మిమ్మల్ని గౌరవించేటట్టు చూడండి. ఉండటం ఉండకపోవడం అనేది ఈ సూత్రాన్ని నెపోలియన్ ఈ కింది వాక్యాల్లో చెప్పాడు. నేను తరచూ థియేటర్లో కనిపిస్తే జనం నన్ను పట్టించుకోవడం మానేస్తారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా చిత్రాల రూపంలో వ్యక్తుల ఉనికి వరదలా ముంచేస్తుంది. ఇలాంటప్పుడే వెనక్కి తగ్గడం అనేది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. మనకి ఎప్పుడు వెనక్కి తగ్గాలో చాలా అరుదుగా తెలుస్తుంది. ఇక ఏది కూడా వ్యక్తిగతం కాకుండా పోతుంది. అందుకని కావాలని ఎవరైనా మాయమైపోతే మనం ఆశ్చర్యపోతున్నాం. నవల రచయితలు జేడి సెలింజర్స్, థామస్ పించాన్ ఎప్పుడు మాయావామావలో తెలుసుకోవటం ద్వారా ఒక రకమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఈ సూత్రానికి సంబంధించి రోజూ కనిపించే మరో పార్శ్వం ఉంది. అది ఈ సూత్రం తాలూకు వాస్తవాన్ని మరింతగా ప్రదర్శిస్తుంది. ఆర్థిక శాస్త్రంలో వచ్చే కొరత అనే సూత్రమే ఆ రెండో పార్శ్వం. మార్కెట్లోంచి ఏదైనా ఒక వస్తువును వెనక్కి తీసేసుకుంటే దాని విలువ తక్షణం పెరిగిపోతుంది. హలండ్లో 17వ శతాబ్దంలో రాజకుటుంబానికి చెందిన వాళ్ళు ట్యూలిప్ పువ్వుకి అందమైన పువ్వు కన్నా ఎక్కువగా ఇంకేమైనా కనిపించాలని అనుకున్నారు. దాని హోదాకి ప్రతీకగా తయారు చేయాలని సంకల్పించారు. ఆ పువ్వులు అరుదుగా దొరికేట్టు వాటిని సంపాదించడం అసాధ్యమైనంతగా చేసి ఆ తర్వాత ట్యూలిప్ పువ్వులకి వెర్రి రగిల్చారు. ఆ తర్వాత ఒక పువ్వు ఖరీదు దానెత్తు బంగారం కన్నా ఎక్కువయింది. మీకున్న నేర్పుల విషయంలో కూడా కొరత అనే ఈ సూత్రాన్ని పాటించండి. మీరు ప్రపంచానికి అందించేది అరుదుగా ఉండేట్టు ఎక్కడ దొరకదు అనే అట్టు చూసుకుంటే తక్షణం దాని విలువ పెరిగిపోతుంది. అధికారంలో ఉన్న వ్యక్తులు అవసరమైన దానికన్నా ఎక్కువ కాలం పదవిలో ఉన్నారనే సందర్భం ఎప్పుడు ఒకప్పుడు రాకమానదు. మనకి వాళ్ళ మీద విసుకొచ్చేస్తుంది, గౌరవం పోతుంది. జన బహుళ్యానికి వాళ్ళకి తేడా ఏమీ కనిపించదు. అంటే సామాన్య మానవుడు కన్నా అధికారంలో ఉన్న వ్యక్తి అజ్ఞానంగా కనిపిస్తాడన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం ఉన్న తీరుని ఇంతకు ముందున్న హోదాతో పోల్చి చూస్తాం. పదవి విరమణ ఎప్పుడు చేయాలనేది తెలియడం కూడా ఒక కళ. సరైన సమయంలో ఆ పని చేస్తే పోయిన గౌరవాన్ని మళ్ళీ పొందవచ్చు. అధికారంలో కొంత భాగాన్ని కూడా దక్కించుకోవచ్చు. మీరు అందరికీ ఎక్కువ అందుబాటులో ఉంటే మీ చుట్టూ ఉన్న నిర్మించుకున్న వెలుగు తగ్గిపోతుంది. పాచికని తిప్పి వేయకండి. అందరికీ తక్కువ అందుబాటులో ఉండండి. అప్పుడు మీ ఉనికి విలువ కూడా పెరుగుతుంది. ఒంటే నీటిపై తేలుతున్న దొంగలు.
ఒంటిని చూసిన మొట్టమొదటి మనిషి మారిపోయాడు. రెండో మనిషి కొంచెం ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళాడు. మూడోవాడు దాని మెడకి తాడుతో ఉచ్చు బిగించాడు. ఈ లోకంలో పరిచయం పెరిగిన కొద్దీ అన్నీ మచ్చికవుతాయి. వింతగా లేక భయంకరంగా కనిపించేవే మనకి చూడటం అలవాటయ్యాక మామూలుగా తోస్తాయి. ఈ విషయం ఎలాగూ చెప్పడం మొదలుపెట్టాను కాబట్టి మరో సంగతి కూడా చెబుతాను. ఒకసారి సముద్రం ఒడ్డిన కాపలాదారులను కొందరు నియమించారు. వాళ్ళకి దూరంగా ఏదో తేలుతూ రావడం కనిపించింది. ఆపుకోలేక వాడ వస్తుంది, పెద్ద యుద్ధ నౌకలా ఉంది అని అరిచారు. వాళ్ళు 5 నిమిషాల తర్వాత రవాణావా అన్నారు. ఆ తర్వాత చిన్న చేపలు పట్టే పడవ అన్నారు. చివరికి దగ్గరకు వచ్చాక అవి నీటి మీద తేలుతున్న దొంగలని తెలుసుకున్నారు. నాకు తెలిసిన చాలామందికి ఈ సంఘటన వర్తిస్తుంది. దూరం నుంచి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే వాళ్ళు దగ్గరికి రాగానే చాలా మామూలుగా కనిపిస్తారు. లా ఫోంటైన్ 1621-1695. చిత్రం: సూర్యుడి విలువ కనిపించకపోయినప్పుడే తెలుస్తుంది. రోజంతా వాన కురుస్తూ ఉంటే సూర్యుడిని చూడాలన్న తహతహ ఎక్కువ అవుతుంది. కానీ అదే ఎక్కువ కాలం వేసవి కొనసాగితే సూర్యుడు చాలా ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. కనిపించి కనిపించకుండా ఉండటం నేర్చుకోండి. అందరూ మిమ్మల్ని వెనక్కి రమ్మని పిలిచేట్టు చేసుకోండి. నిపుణుడి సలహా: గౌరవాన్ని ఆధారాన్ని పొందేందుకు ఎవరికీ కనబడకుండా ఉండండి. మీ ఉనికి పేరు ప్రతిష్టలను తగ్గించేట్టుగా ఉండే కనబడకుండా ఉండటం దాన్ని పెంచుతుంది. ఎదురుగా లేనప్పుడు సింహం లాంటి వాడు అనిపించుకునే వ్యక్తి కళ్ళ ముందుకు రాగానే మామూలుగా ఆశయాస్పదంగా కనిపిస్తాడు. మరీ పరిచయం ఎక్కువైతే ప్రతిభ తాలూకు కాంతి మందగిస్తుంది. ఎందుకంటే మనిషిలో ఉండే గొప్ప ప్రతిభ కన్నా బయటికి కనిపించే పై పొరనే అందరూ చూస్తారు. విలక్షణమైన మేధావి కూడా పదవి విరమణ ఉపయోగించుకోవడానికి కారణం. అందరూ తనని గౌరవించాలనే ఉద్దేశంతోనూ తను వెళ్ళిపోయాక వాళ్ళందరూ తన కోసం పడే తపన వల్ల తన గౌరవం మరింత పెరుగుతుందనే ఆలోచనతోనూ. బాల్థర్ సర్ గ్రేషియన్ 1601-1658. 17వ సూత్రం: అవతల వారిని ఉత్కంఠకు గురి చేయండి. ముందుగా ఊహించడానికి వీల్లేని వాతావరణాన్ని సృష్టించండి. వివేకం: మనుషులు అలవాటుకి బానిసలు. అవతలి వ్యక్తి చేసే పనులు తమకు పరిచయమైనవిగా ఉండాలన్న తీరని ఆకాంక్ష వాళ్ళకి ఉంటుందని మీ గురించి ముందే ఇదమిద్దంగా తెలుసుకోగలిగితే వాళ్ళు మిమ్మల్ని నియంత్రించుకోగలుగుతారు. పరిస్థితిని తలకిందులు చేయండి. కావాలనే వాళ్ళ ఊహకి అందకుండా ఉండేట్టు ప్రవర్తించండి. ఎటువంటి ప్రయోజనం లేని నిలకడలేని మీ ప్రవర్తన వాళ్ళని కంగారు పెట్టి మీ చేతలకు అర్థాలు వివరించడంలో వాళ్ళు విపరీతంగా అలసిపోతారు. ఈ ప్రవర్తననే పరాకాష్ఠకి తీసుకువెళ్ళినట్టయితే అవతల వ్యక్తిని భయానికి గురి ఆడలెత్తిస్తుంది. శక్తిని పొందే కీలకం: ఊహించనిది హఠాత్తుగా జరగడం కన్నా భయం గొలిపేది ఇంకేదీ ఉండదు. అందుకే మనకి భూకంపాలన్న తీవ్రమైన సుడిగాలులన్న విపరీతమైన భయం. అవి ఎప్పుడు దాడి చేస్తాయో మనకి తెలియదు. ఒకసారి అలాంటివి సంభవించాక అడలిపోయి రెండో దానికోసం భయంతో ఉంటాం. ఊహకి అందని మానవ ప్రవర్తన కూడా కొంచెం తక్కువ స్థాయిలో మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. జంతువులు పద్ధతి ప్రకారం నడుచుకుంటాయి. అందుకే మనం వాటిని వేటాడి చంపగలుగుతున్నాం. కావాలని తన ప్రవర్తన మార్చుకోగల సామర్థ్యం ఒక మనిషిగా ఉంది. దినచర్య అలవాటు అనే భారాన్ని అధిగమించి కొత్త రకంగా ప్రవర్తించడం అతనొక్కడికే సాధ్యం. కానీ చాలామంది ఈ శక్తిని అర్థం చేసుకోరు. వాళ్ళకి ఒకే రకమైన ప్రవర్తన నచ్చుతుంది. జంతు ప్రవృత్తికి లొంగిపోయి మళ్ళీ మళ్ళీ ఒకే రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా చేయడానికి కారణం బద్ధకం. ప్రవర్తనని మార్చుకోవాలంటే కొంచెం శ్రమ పడాలి. ఇతరుల జోలికి వెళ్లకుండా ఉంటే తమ జోలికి ఎవరూ రారనే అపోహలో ఉంటారు వాళ్ళు. ఒక విషయం అర్థం చేసుకోండి: శక్తిమంతుడైన వాడు కావాలనే తన చుట్టూ ఉన్న వాళ్ళని అయోమయానికి గురి చేసి వాళ్ళని భయభ్రాంతులకి చూసి చొరవ చేసే శక్తిని తన చేతితో ఉంచుకుంటాడు. అవతల వ్యక్తి ఏమాత్రం ఎదురు చూడని సమయంలో ఒక్కోసారి హఠాత్తుగా దాడి చేయవలసి వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి భయంతో వణికిపోతాడు. ఈ పద్ధతిని శక్తిమంతులు కొన్ని శతాబ్దాలుగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు. ఫిలిప్సో మారియా 5వ శతాబ్దంలో ఇటలీలోని మిలాన్ అనే ప్రాంతానికి చెందిన చివరి విస్కాంటి డ్యూక్. అందరూ ఎదురు చూసిన విధంగా కాకుండా కావాలని అతను భిన్నంగా ప్రవర్తించాడు. ఉదాహరణకు ఒక సభికుడి పట్ల అతను విపరీతమైన ఆసక్తిని కనబరిచేవాడు. కాలక్రమేణ ఆ వ్యక్తి పెద్ద పదవి లభిస్తుందని ఆశించే స్థితికి చేరుకున్నాక డ్యూక్ అతని పట్ల ఘోరమైన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించేవాడు. ఆ వ్యక్తి అయోమయంలో పడిపోయి సభ నుంచి వైదొలిగే సమయంలో డ్యూక్ అతన్ని వెనక్కి పిలిచి అతని పట్ల మళ్ళీ ఎంతో చక్కగా ప్రవర్తించేవాడు. మరింత అయోమయానికి గురైన ఆ సభికుడు తను పై పదవి కోసం ఎదురు చూస్తున్నట్టు డ్యూక్కి తెలిసిపోయిందేమో అని, ఆయనకు కోపం తెచ్చిందేమో అనుకుని ఇక తను అలాంటి దాన్ని ఎదురు చూడటం లేదన్నట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టేవాడు. అప్పుడు డ్యూక్ అతన్ని ఏమాత్రం ఎదగాలన్న కాంక్ష లేని వాడిని తిట్టి సభలోంచి బయటికి పంపించేసేవాడు. పిలిప్పుతో వ్యవహరించడం ఎలాగో తెలియకపోవడానికి అదేం పెద్ద రహస్యం కాదు. అతనికి ఏం కావాలో మీకు తెలుసని అనుకోవద్దు. అతనికి సంతోషం కలిగించేది ఏమిటని ఊహించేందుకు ప్రయత్నం
ప్రయత్నించొద్దు, మీ ఇష్టాన్ని బయటపెట్టొద్దు, అతని ఇష్టానికి లొంగిపోండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో వేచి ఉండండి. తను సృష్టించిన అయోమయం అనిశ్చిత స్థితిలో డ్యూక్దే పై చెయ్యి. అతనికి సవాలు విని విసిరేవారెవరూ లేరు, అతను ప్రశాంతంగా ఉంటాడు. జనం ఎప్పుడూ మీరు చేసే పనులకు అర్థాలు కారణాలు వెతుకుతారు. మీరు చేసే పనులను ముందే ఊహించగలిగితే దాన్ని మీకు వ్యతిరేకంగా ఉండేట్టు వాడుకుంటారు. అదే మీరు వాళ్ళు ఊహించిన విధంగా ఒక పని చేస్తే చాలు, వెంటనే వెనక్కి తగ్గి ఆత్మరక్షణ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఫాబ్లో పికాసో కొంతకాలం పాల్ రోజెన్బర్గ్ అనే ఆర్ట్ డీలర్తో కలిసి పనిచేశాడు. తర్వాత ఒకరోజు ఎటువంటి ప్రత్యేకమైన కారణము లేకుండా తన చిత్రాన్ని అమ్మే పని ఇక మీదట అతనికి ఇవ్వనని పికాసో అన్నాడు. పికాసో మాటల్లోనే చెప్పాలంటే, ఇక రాబోయే 48 గంటలు రోజెన్బర్గ్ నేనెలా ఎందుకు చేశానని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గడుపుతాడు. నేను కొన్ని చిత్రాలను మరో డీలర్కి ఇవ్వాలని తీసి పక్కన పెడుతున్నానా? నేను నా పని చేసుకుంటూ రాత్రులు నిద్రపోతూ గడుపుతున్నాను. కానీ రోజెన్బర్గ్ సమయాన్నంతా అర్థం చేసుకునేందుకే గడిపేస్తాడు. 2 రోజుల తర్వాత అతను నా దగ్గరికి వస్తాడు భయంతో, అదోతో, ఏది ఏమైనా మిత్రమా, ఇంతకుముందు నీ చిత్రాలకి నేను ఇస్తూ వచ్చిన ధర కన్నా ఎక్కువ మొత్తం ఇస్తానంటే నన్ను నువ్వు కాదన్నపు కాదా అంటాడు. ఊహకి అందనట్టు ప్రవర్తించడం హడలు పుట్టించే ఒక ఆయుధమే కాదు. మీ ప్రవర్తనను రోజువారీగా మార్చుకుంటూ ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కంగారు పుట్టిస్తే వాళ్ళు మీ మీద మీ ఆసక్తి పెంచుకుంటారు. అందరూ మీ గురించి మాట్లాడుకుంటారు. మీ ప్రవర్తనతో నిజంగా ఎటువంటి సంబంధం లేని కారణాలని వివరణని అంటగడతారు. కానీ అది వాళ్ళ మనసులో మిమ్మల్ని నిరంతరం ఉండిపోయేట్టు చేస్తుంది. ఆఖరికి మీరు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తే అంత ఎక్కువ గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. చివరిదాకా విధేయులుగా ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రమే ముందుగా ఊహించేందుకు వీలుగా ఉంటుంది. రాజస్థానంలో జీవితం చదరంగం ఆట లాంటిది. అది వ్యాఖ్యతలను కలిగించేది, ఉపేక్షించడానికి వీలు లేనిది. పావుల్ని ఆయుధాలని సమకూర్చుకోవాలి, ప్రణాళికలు వేసుకోవాలి, వాటిని అమలు చేయాలి, శత్రువు పనిన ఉచ్చులను తప్పించుకోవాలి. అయినప్పటికీ ఒక్కోసారి అపాయానికి వెరవకుండా ఊహకందని విధంగా వింతగా ప్రవర్తించడమే మంచిది. జీన్ డీ లా బ్రూయార్, 1645-1695. వీలైతే ఎప్పుడూ శత్రువును ఉత్కంఠకి గురి చేయండి, తప్పుదోవ పట్టించండి, ఆశ్చర్యపరచండి. అటువంటి యుక్తులు ప్రతిసారి విజయాన్ని కలిగిస్తాయి. ఆ విధంగా ఒక చిన్న సైన్యం పెద్ద సేనను ఓడించి మట్టి కరిపించగలదు. జనరల్ స్టోన్ వాల్ జాక్సన్. చిత్రం ముందుగా ఊహించలేని తుఫాను భారమితి, బారోమీటర్లో హఠాత్తుగా వచ్చే మార్పు, గాలి వేగంలో వీచే దిశలో వివరించడానికి సాధ్యం కాని మార్పులు. దీని నుంచి ఆత్మరక్షణ చేసుకోవడం సాధ్యం కాదు. తుఫాను భయాన్ని అల్లకొల్లాలను సృష్టిస్తుంది. నిపుణుడి సలహా, అన్నీ తెలిసిన రాజు అంతుచిక్కడు. అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. వివరించడానికి వీలు లేకుండా ఉండటం వల్ల అతన్ని ఎవరూ తెలుసుకోలేరు. అతను ఏమీ చేయకుండా పైన విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అతని మంత్రులు కింద వణికిపోతూ ఉంటారు. హాన్సే ఫేస్తో చైనా దేశపు తత్వవేత్త క్రీస్తు 3వ శతాబ్దం. 18వ సూత్రం, ఆత్మరక్షణ కోసం కోటలు కట్టుకోకండి, ఏకాంతవాసం ప్రమాదకరమైంది. వివేకం, ఈ ప్రపంచం ప్రమాదకరమైంది, అంతటా శత్రువులుంటారు, ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకోవాల్సిందే. కోట అన్నిటికన్నా సురక్షితంగా కనిపిస్తుంది, కానీ ఏకాంతవాసం మీకు రక్షణ ఇవ్వటం కన్నా కూడా ప్రమాదాలకే ఎక్కువ గురి చేస్తుంది. విలువైన సమాచారం మీకు అందకుండా అది అడ్డుకుంటుంది, మీరు అందరికల్లా పడేటట్టు చేస్తుంది, హాని చేసేందుకు వీలు ఎక్కువ ఉంటుంది. అందుకే ఏకాకిగా మారండి, నలుగురితో కలిసిమెలిసి ఉండటమే మేలు. స్నేహితులను సంపాదించుకుని అందరిలో ఒకరిగా కలిసిపోండి, ఆ గుంపు మిమ్మల్ని మీ శత్రువుల నుంచి కాపాడుతుంది. శక్తిని పొందే కీలకం. మాకియవెలి ఉద్దేశంలో సైనిక పరంగా కోట అనేది తప్పక ఒక పొరపాటు. అది అధికారాన్ని విడిగా ఉంచే ఒక ప్రతీక తయారవుతుంది. ఆ కోటని నిర్మించిన వ్యక్తికుండే శత్రువులకి అతి సులభంగా వశమైపోతుంది. మిమ్మల్ని కాపాడేందుకు రూపొందించిన కోటలు నిజానికి మీకు సహాయాన్ని అందకుండా చేస్తాయి, మీ కార్యకలాపాలకు హద్దులు ఏర్పరుస్తాయి. అవి దుర్దేశంగా కనిపించవచ్చు, కానీ ఒకసారి మీరు అందులోకి వెళ్ళాక అందరికీ మీరెక్కడున్నారో తెలిసిపోతుంది. ఇక ముట్టడి చేసి విజయాన్ని సాధించలేకపోయిన మీ కోట జైలుగా మారి తీరుతుంది. చిన్న చిన్న పరిమితులను గదులతో కోటలు సులభంగా మహమ్మారుల బారిన, అంటూ రోగాల బారిన పడిపోతాయి. ఇక యుద్ధ తంత్రం దృష్ట్యా చూసినా కోట ఎటువంటి రక్షణ ఇవ్వదు, సరికదా? ఉన్న సమస్యలను పరిష్కరించడానికి బదులు కొత్త సమస్యలను సృష్టిస్తుంది. మానవులు స్వభావత సామాజిక ప్రాణులు అవ్వటం చేత శక్తి అనేది సామాజికమైన పరస్పర సంబంధాల మీద, కలిసిమెలిసి వ్యవహరించడం మీద ఆధారపడి ఉంటుంది. మీరు శక్తిని పొందాలనుకుంటే మీరు అన్నిటికన్నా కేంద్రంలోనే స్థానం సంపాదించుకోవాలి.
అనుభవాలి. జరిగింది అంతా మీ చుట్టూనే జరగాలి. ఆ తర్వాత వీధిలో జరిగే అన్ని విషయాలు మీకు తెలియాలి. మీకు వ్యతిరేకంగా ఎవరైనా కుట్ర చేస్తున్నట్టయితే ఆ సంగతి కూడా మీకు తెలియాలి. బెదిరింపులు భయపెట్టినప్పుడే చాలామందికి ప్రమాదాలు కలుగుతాయి. అటువంటి సందర్భాల్లో వాళ్ళు వెనక్కి తగ్గి మైత్రి పాటించి కోటలో రక్షణ కోసం వెతుక్కుంటారు. కానీ అలా చేయటం వల్ల వారు సమాచారం సేకరించేందుకు వాళ్ళకి సేకరించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. తమ చుట్టూ జరిగే సంఘటనల గురించి అవగాహన కూడా కోల్పోతారు. ఇతరులను తమకు కావలసినట్టుగా ఆడించడం సాధ్యం కానందున వాళ్ళు సులభంగా శత్రువుకి దొరికిపోతారు. ఏకాంతం వాళ్ళకి నిరంతరం భయం గొలుపుతూ ఉంటుంది. యుద్ధంలోనూ యుద్ధ తంత్రాన్ని ఉపయోగించి అన్నిటి ఆటల్లోనూ ఓటమికి మరణానికి ముందుగా ఏకాకిని చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అనిశ్చిత స్థితి నెలకొని ఉన్నప్పుడు, ప్రమాదం ఎదురైనప్పుడు మీరు ముడుచుకోపోవాలన్న కోరికతో పోరాడాలి. అందుకు బదులుగా మీరు అందరికీ అందుబాటులో ఉండేట్టు చూసుకోండి. పాత స్నేహితులు ఎక్కడున్నారో వెతకండి. కొత్త స్నేహాలు చెయ్యండి. రకరకాల కొత్త సమూహాలతో కలిసేందుకు ప్రయత్నించండి. శతాబ్దాలుగా శక్తిమంతులు అవలంబిస్తున్న యుక్తి ఇదే. రోమన్ రాజకీయ నాయకుడు సిసరో కింద స్థాయి కూలీల నుంచి ఇంట్లో పుట్టాడు. నగరాన్ని తమ అదుపులో ఉంచుకున్న సంపన్నుల్లో ఓ చోటు సంపాదించుకుంటే తప్ప అతనికి ఆధిపత్యం లభించే అవకాశం లేదనే అనాలి. కానీ అతను అద్భుతమైన సాఫల్యాన్ని సాధించాడు. పలుకుబడి ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి వారందరికీ పరస్పరం ఉన్న సంబంధాలను కూడా తెలుసుకున్నాడు. అతను అన్ని చోట్లకి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకున్నాడు. చివరికి ఎంతో మందితో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారంటే, ఒకవేళ అతనికి ఎవరైనా శత్రువుగా మారితే అతనికి సమత్వకంగా ఒక మిత్రుడు ఉండేవాడు. మనుషులు సామాజిక ప్రాణులు కాబట్టి మనని నలుగురిలో కలిసిపోయేట్టు చేసే సామాజిక కళలు నిరంతరం అభ్యసించాలంటే నిరంతరం అందరినీ కలుస్తూ అందరికీ కనిపిస్తూ ఉండటం ఒక్కటే మార్గం. ఇతరులను మీరు ఎంత ఎక్కువగా కలుస్తూ ఉంటే మీరు అంత ఆకర్షణీయంగా సహజంగానూ ప్రవర్తించడం మొదలు పెడతారు. అదే ఏకాంతంగా మీ హావభావాలను విచిత్రంగా ఉండేలా చేస్తుంది. దానివల్ల మీరు మరింత ఏకాకి అయిపోతారు. ఎందుకంటే అందరూ మీకు దూరంగా పోవాలని తప్పించుకు తిరుగుతారు. కోటలే ఉండే వాళ్ళ స్వభావం అలవర్చుకోకుండా ప్రపంచాన్ని ఈ కింది విధంగా చూడండి. అది ఒక విశాలమైన భవనం లాంటిది. ప్రతి గదిలో మరో గదితో సంబంధం కలిగి ఉంటుంది. మీరు రకరకాల సమూహాలతోనూ వ్యక్తులతోనే కలిసిపోయి వాళ్ళు కూడా మీతో స్నేహంగా ఉండేట్టు ప్రవర్తనని మలుచుకోవాలి. అటువంటి చలనశక్తి సామాజిక సంబంధాలు మీ మీద కుట్ర పన్నే వారి నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. వాళ్ళు మీ నుంచి రహస్యాలు దాచలేకపోతారు. మీ శత్రుమిత్రుల నుంచి మిమ్మల్ని విడదీసి ఒంటరి మనిషిని చేయలేకపోతారు. మీరు నిరంతరం కదులుతూ భవనంలోని అన్ని గదులను చుట్టూ వస్తూ ఒకే చోట కూర్చోకుండా స్థిరపడిపోకుండా ఉండాలి. అలా వేగంగా కదిలే ప్రాణి మీద ఏ వేటగాడు గురి చూసి కొట్టలేడు. తన తర్కదృష్టితో చూస్తే ఏకాంతం ప్రమాదకరమైంది. దీనివల్ల జరిగే మంచి ఏమీ ఉండదు. గుర్తించుకోండి, ఒంటరి మనిషి తప్పకుండా సుఖాలను అనుభవించేవాడుగా ఉంటాడు. అతనికి బహుశా గుడ్డి నమ్మకాలు కూడా ఉండి ఉంటాయి. ఇంకా కాస్తంత పిచ్చి కూడా ఉండి ఉంటుంది. డాక్టర్ శామ్యూల్ జాన్సన్. లూయీ రాజు తన సభలో సామంతులందరూ ఉండేట్టుకు రూఢి చేసుకోవటమే కాక కూలీసులైన ప్రతి ఒక్కరూ సభకి హాజరు కావాలని కోరేవాడు. అతను రాజప్రసాదంలో ఎక్కడున్నా, భోజనం చేస్తున్నా, వార్సై నగరం తోటలో ఉన్నా ఎప్పుడూ చుట్టూ చూసేవాడు. ప్రతిదీ గమనించేవాడు. అందరిలోకి విశిష్టమైన సామంతులు శాశ్వతంగా రాజప్రసాదంలోనే నివసించకపోతే, లేక ఎప్పుడూ ఆయనకి కనిపించకపోతే వాళ్ళు ఆయన కోపానికి గురయ్యేవారు. వాళ్ళలో ఎవరికైనా ఏదైనా కావాలనిపించి అతని దగ్గరికి వచ్చినప్పుడు రాజు గర్వంగా, అతనెవరో నాకు తెలియదు అనేవాడు. ఆయన నిర్ణయానికి ఇక తిరుగుండేది కాదు. డక్ డే సెయింట్ సైమన్. చిత్రం. కోట ఎత్తైన కొండ మీద ఒక దుర్గం శక్తి ఆధిపత్యానికి సంబంధించిన విషయాలన్నిటికీ ద్వేషించదగ్గ ప్రతీకగా మారుతుంది. నగరంలోని పౌరులు తాము కలుసుకున్న మొట్టమొదటి శత్రువుకే మీ గురించి సమాచారం అందించి ద్రోహం చేస్తారు. తెలివైన వాళ్లతో సత్సంబంధాలను తుంచివేశారంటే ఆ దుర్గం సులభంగా నేలకూలుతుంది. నిపుణుడి సలహా. మంచివాడు తెలివైన వాడు అయిన ఒక రాజు తనలోని ఆ నడవడిని కొనసాగేలా చేసేందుకు, తన కొడుకులు ప్రజల్ని పీడించే వాళ్ళుగా మారకుండా ఉండేందుకు ఎప్పుడూ కోటలు నిర్మించడు. వాళ్ళు కోటలు దుర్గాల బలంతో కాకుండా ప్రజల ప్రేమాభిమానాల బలంతో పరిపాలించాలని కోరతాడు. నికోలో మాకేవెలి. 19వ సూత్రం.
మీరు ఎవరితో వ్యవహరిస్తున్నారో తెలుసుకోండి. పొరపాటున తప్పు చేయని వ్యక్తికి కోపం తెప్పించకండి. వివేకం, ఈ లోకంలో చాలా రకాల మనుషులు ఉంటారు. అందరూ మీ యుక్తులకు ఒకేలా స్పందిస్తారని ఎప్పుడూ అనుకోకండి. కొందరిని మోసం చేసిన వాళ్ళు, ఎత్తుకు పై ఎత్తు వేసిన వాళ్ళు జీవితాంతం మీ మీద పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తారు. వాళ్ళు మేకవన్నె పులులు. మీరు దాడి చేయాలనుకునే వారిని, విరోధులని జాగ్రత్తగా ఎంచుకోండి. ఇంకా తప్పు చేయని వ్యక్తికి ఎప్పుడూ కోపం తెప్పించకండి. విరోధులు, భట్రాజులు, బాధితులు. మీరు శక్తిని సంపాదించుకునే తరుణంలో ఎన్నో రకాల విరోధులు, భట్రాజులు, బాధితులు మీకు ఎదురవుతారు. శక్తిని సంపాదించుకునే కళల్లో అన్నిటికన్నా గొప్ప కళల్లో తోడేళ్లని, మేకపిల్లలని విడివిడిగా గుర్తించటం, కుందేళ్ళు ఏవో నక్కలేవో తెలుసుకోవటం, రాబందులని గద్దల నుంచి వేరు చేయటం. ఈ తేడాన్ని మీరు చక్కగా కనుక్కోగలిగితే ఎవరిని ఎక్కువ ఒత్తిడి గురి చేయకుండానే మీకు సాఫల్యం లభిస్తుంది. కానీ మీకు దారిలో కనిపించే ప్రతి వ్యక్తితోనూ గుడ్డిగా వ్యవహరిస్తూ పోతే మీ జీవితంలో నిరంతరం దుఃఖం తప్ప మరేమీ ఉండదు. అది మీరు అంతకాలం బతికి ఉంటే రకరకాల మనుషులను గుర్తించగలగటం, మనిషిని బట్టి ప్రవర్తనని మార్చుకోవడం చాలా ముఖ్యం. జనారణ్యంలో ఈ కింద చెప్పిన 5 రకాల అతి ప్రమాదకరమైనవి, అతి కష్టమైనవి. అహంకారి, గర్విష్టి అయిన మనిషి, మొదట్లో తన స్వభావాన్ని ముసుగులో దాచిపెట్టిన ఈ వ్యక్తి చీటికి మాటికి గర్వంతో విర్రవేయటం వల్ల అతను అతి ప్రమాదకరమైన వాడని తెలుసుకోవాలి. అతనికి జరిగే అతి చిన్న అవమానం కూడా భయంకరమైన ప్రతీకార వాంఛకు దారితీస్తుంది. మీరు ఇలా అనుకోవచ్చు, అసలు నేనేమన్నానని పార్టీలో ఫలానా మాట అన్నాను, అక్కడ అందరూ తాగేసి ఉన్నారు, కానీ దానివల్ల తేడా ఏమీ రాదు. అతని తీవ్ర స్పందనకి అర్థం ఉండదు. అందుకని అతన్ని అర్థం చేసుకునేందుకు కాలాన్ని వృధా చెయ్యకండి. మీరు ఒక వ్యక్తితో వ్యవహరించేప్పుడు అతనిలో తీవ్రంగా స్పందించే గుణం, దుహంకారం ఉన్నాయని అనిపించిన క్షణాన్ని అక్కడి నుంచి పారిపోండి. అతన్ని దగ్గర నుంచి మీరు ఆశించేది ఏది ప్రయత్నించాల్సిన గొప్పది కాదు. విపరీతమైన అభద్రతా భావం గల మనిషి, ఇతనికి అహంకారి, గర్విష్టి అయిన మనిషికి సంబంధం ఉంది. కానీ ఇతను తీవ్రంగా స్పందించకపోవటం వల్ల ఇతని గురించి గుర్తించడం కష్టం. అతని అహం చాలా బలహీనమైంది. తనని గురించి తాను ఎప్పుడూ అభద్రతా భావంతోనే ఉంటాడు. ఒకవేళ తనని ఎవరైనా మోసగించారని కానీ, తన మీద దాడి చేశారని కానీ అనిపిస్తే పగతో రగిలిపోతాడు. అతను చిన్న చిన్న గాయాలు చేస్తాడు. వాటిని మీరు గుర్తించేంతగా అవి పెద్ద గాయాలుగా మారటానికి ఒక జీవితకాలం చాలదు. అలాంటి వ్యక్తిని మోసగించారనో, హాని కలిగించారో మీకు తెలిస్తే చాలా కాలం అతనికి కనిపించకుండా మాయమైపోండి. అతని దరిదాపుల్లో ఉన్నట్టయితే మిమ్మల్ని కొద్ది కొద్దిగా నెమిలేసి చంపేస్తాడు. అనుమానం మనిషి, పైన చెప్పిన జాతికి చెందిన వాడే మరో రకమైన మనిషి ఉన్నాడు. ఇతను బాబీ జో స్టాలిన్. అతను ఇతరులతో తనకి కావాల్సినదే చూస్తాడు. బహుశా దుర్గుణాలనే అందరూ తననే వెంబడిస్తున్నారని ఊహించుకుంటాడు. ఈ అనుమానం గారు ముగ్గురులోకి తక్కువ ప్రమాదకరమైన వాడు. పాపం అతను మానసిక సమతౌల్యం కోల్పోయి ఉంటాడు, సులభంగా మోసపోతాడు. స్టాలిన్ కూడా అలాగే నిరంతరం మోసపోతూ ఉండే వాడు. అతనికి అవమానించే స్వభావాన్ని ఇతరుల మీదకి ఉసుకొలపడానికి ఉపయోగించుకోండి. కానీ మీరే అతని అనుమానానికి గురైతే మాత్రం జాగ్రత్తగా ఉండండి. జ్ఞాపక శక్తి ఎక్కువ ఉన్న సర్పం. బాధపడ్డా, మోసపోయినా ఇతను బయటపడడు, కోపాన్ని ప్రదర్శించడు. అతను సరైన అవకాశం కోసం వేచి ఉంటాడు. తర్వాత పగ తీర్చుకునే అవకాశం దొరకగానే చాలా క్రూరంగా యుక్తి పన్ని ప్రతీకారం తీర్చుకుంటాడు. జీవితంలో ఇతర రంగాలతో అతను ప్రదర్శించే తెలివిని, యుక్తిని బట్టి అతన్ని గుర్తించండి. అతను సామాన్యంగా అంటి ముట్టనట్టు ఉంటాడు, సాహర్ధ్యాన్ని ప్రదర్శించడు. ఈ పాము విషయంలో రెండింతలు జాగ్రత్తగా వహించండి. ఒకవేళ మీ వల్ల అతనికి ఏ రకమైన హాని కలిగి జరిగి ఉంటే అతన్ని వెంటనే అణిచివేయండి, లేదా కంటి కనిపించినంత దూరం వెళ్ళిపోండి. సామాన్యుడు, నిగర్వి, తరచు తెలివితేటలు లేనివాడిలా కనిపించే మనిషి, ఇలా మన బుట్టలో పడే వ్యక్తి కనిపించగానే మనం అప్రమత్తం అవుతాం. కానీ ఇతన్ని మోసం చేయటం మీరనుకున్నంత దానికన్నా చాలా కష్టం. ఎర్రలో పడడానికి తెలివితేటలు, ఊహాశక్తి అవసరమవుతాయి. దానివల్ల తనకి ఏమిటి లాభం అనే ఆలోచన తలెత్తాలి. అవి లేని బండ మనిషి ఎర్రని మింగుడు, ఎందుకంటే దాన్ని అతను గుర్తించడు. అతను ఎంత అమాయకంగా ఉంటాడు, అతను మీకు హాని కలిగిస్తాడేనో, ప్రతీకారం తీర్చుకుంటాడేనో భయపడక్కర్లేదు. కానీ అతనితో ప్రమాదం ఏమిటంటే అతను మీ కాలాన్ని, శక్తిని, వనరులను వృధా చేస్తాడు. చివరికి అతన్ని మోసం చేసేందుకు మీరు ఉపయోగించే మీ తెలివితేటలు కూడా వృధాయే పాసయ్యాయి ప్రయాసే అనిపించుకుంటాయి. ఇలాంటి మనిషిని గుర్తించేందుకు ఈ పరీక్షను సిద్ధం చేసుకోండి. ఒక ఆసక్తి, ఒక కథ, అతను మీరు చెప్పిన దానిలోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్నట్టు స్పందిస్తే మీ ముందు ఈ రకం మనిషి ఉన్నాడన్నమాట. ఇంకా అతనితో వ్యవహారం కొనసాగించాలనుకుంటే అది మీ ఇష్టం. ఏమైనా ప్రమాదం జరిగితే మీదే బాధ్యత.
కత్తి పట్టుకున్న వీరుడు మీకు ఎదురు పడితే మీరు కత్తి బయటికి తీయండి. కవి కాని వాడికి కవిత్వం చదివి వినిపించకండి. థండర్ ఇన్ ద స్కై అనే బౌద్ధ గ్రంథం నుంచి అనువాదనకు థామస్ క్లీరీ. కాకి గొర్రె. ఒక తుంటరి కాకే గొర్రె వీపు మీద ఎక్కి కూర్చుంది. గొర్రెకి అది ఎంతమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ చాలాసేపు అలా మోస్తూ ముందుకి వెనక్కి నడిచింది. చివరికి ఒక కుక్కతో ఎలా ప్రవర్తించి ఉంటే అది తన వాడి పళ్ళతో నీ పని పట్టేది అంది. కానీ దానికి జవాబు చెబుతూ నేను బలహీనులను ద్వేషిస్తాను, బలవంతులకి లొంగిపోతాను. ఎవరి మీద అధికారం చెలాయించాలో, ఎవరి మస్కా వెయ్యాలో నాకు తెలుసు. బాగా ముసలయ్యేదాకా నా జీవితాన్ని అదే విధంగా కొనసాగించాలని అనుకుంటాను ఉంది. ఈసప్ కథలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. చిత్రం. వేటగాడు తోడేలికి నక్కకి అతను ఒకే రకమైన ఉచ్చు పన్నడు. పడేందుకు ఎవరు లేని చోట అతను ఎరవెయ్యడు. తను వేటాడబోయే జంతువు అలవాట్లు దాక్కునే చోట్లు అతని క్షుణ్ణంగా తెలుసు. ఆ తెలివితోనే అతను వేటాడుతాడు. నిపుణుడి సలహా. మనిషి ఎంత ప్రాముఖ్యం లేనివాడైనా తక్కువ వాడైనా అతను మీకు ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తాడని తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా అతన్ని అవమానించి ఉంటే మాత్రం ఇక అతను మీకు సాయం చెయ్యనే చెయ్యడు. పొర్రపాట్లను తరచూ క్షమించడం కొద్దు, కానీ అవమానాన్ని క్షమించడం ఉండదు. మన ఆత్మాభిమానం దాన్ని శాశ్వతంగా గుర్తించుకుంటుంది. లార్డ్ చెస్ఫీల్డ్. ఇరవయో సూత్రం. ఎవరికీ నిబద్ధుడై ఉండవద్దు. వివేకం. మూర్ఖుడే ఎప్పుడూ తొందరపడి ఎవరో ఒకరి పక్షం నిలుస్తాడు. మీ అంతట మీరు ఎవరి పక్షాన నిలవద్దు. మీరు మీకే నిబద్ధులుగా ఉండండి. ఏ పక్షానికి కట్టుబడకండి. మీరు స్వతంత్రంగా ఉంటే మిగతా వారి మీద ఆధిపత్యం చెలాయించవచ్చు. వాళ్ళల్లో వాళ్ళకి మనస్పర్ధలు వచ్చేటట్టు చేసి ఇతరులు ఎప్పుడూ మీకు వెంటపడేలా చేసుకుంటారు. శక్తిని పొందే కీలకం. శక్తి అనేది చాలా వరకు రూపురేఖల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ రూపురేఖలకు మెరుగులుదిద్దే యుక్తుల్ని మీరు నేర్చుకోవాలి. ఏదో ఒక సమూహానికి కానీ ఒక వ్యక్తికి కానీ నిబద్ధత కలిగి ఉండకపోవటం అనేది ఇటువంటి యుక్తుల్లో ఒకటి. మీరు నిబద్ధులై ఉండకపోతే మీ మీద ఎవరికి కోపం రాదు, సరికదా? గౌరవం పెరుగుతుంది. మీరు పట్టు చిక్కకుండా ఉంటారు, కాబట్టి మీరు చాలా శక్తివంతులని అందరూ అనుకుంటారు. అదే ఒక సమూహానితో లేక వ్యక్తితో సంబంధానికి సిద్ధంగా ఉన్నారని తెలిస్తే చాలామంది అదే చేస్తూ ఉంటారు. మీకు అటువంటి గౌరవం దొరకదు. ఈ శక్తి తాలూకు వెలుగు కాలం గడిచిన కొద్దీ పెరిగిపోతుంది. మీకు స్వేచ్ఛాప్రియులున్న పేరు సంపాదించుకున్న తర్వాత ఎక్కువ మంది మీరంటే ఇష్టం కలుగుతుంది. ఎవరికి వాళ్ళు మిమ్మల్ని తమతో కలుపుకోవాలని కోరుకుంటారు. కోరిక అంటురోగ క్రిముల లాంటిది. కొందరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారని తెలియగానే మనకు కూడా ఆ వ్యక్తి మీద ఇష్టం కలుగుతుంది. మీరు ఒకసారి నిబద్ధత చూపించారంటే ఇక మీ ప్రత్యేకత మీలోని మ్యాజిక్ పోయినట్టే మీరు కూడా మిగతా అందరిలా తయారవుతారు. మిమ్మల్ని తన పక్షం చేసుకునేందుకు అందరూ వక్ర మార్గాలను అనుసరిస్తారు. మీకు బహుమతులు ఇస్తారు, మీ మీద అనుగ్రహాల వర్షం కురిపిస్తారు. అదంతా మిమ్మల్ని కృతజ్ఞత భావంతో వంచేందుకు వాళ్ళు మీ మీద చూపే శ్రద్ధని ప్రోత్సహించండి, వాళ్ళ ఆసక్తిని పొందండి. కానీ వాళ్ళ ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి నిబద్ధులు కాకండి. మీకు అంతగా ఇష్టమైతే కానుకలు సాయం తీసుకోండి, కానీ జాగ్రత్త, మీ మనసుని ఎవరి పక్షము వహించకుండా దూరంగా ఉండేట్టు చూసుకోండి. పొరపాటును కూడా ఎవరి పట్ల కృతజ్ఞతాభావం పెంచుకోవద్దు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అందరినీ దూరంగా ఉంచటమో మీకు నిబద్ధత లేదని అవతలి వారు ఆకట్టుకునే ప్రవర్తించడమో మీ లక్ష్యం కాదు. మొదటి ఎలిజిబెత్ రాణిలాగా మీరు కూడా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ అందరితో ఆసక్తిని రేఖిస్తూ అందరినీ మిమ్మల్ని తన మనిషి చేసుకోవాలని అనుకునేంతగా వాళ్ళని ఆకట్టుకోండి. అప్పుడప్పుడు మీ మీద వాళ్ళు చూపే శ్రద్ధకి కొంచెం వంగండి, కానీ మరీ ఎక్కువ వంకండి. గ్రీకు సైనికుడు రాజకీయవేత్త ఆల్సియా బెడెస్ ఈ యుక్తిని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. ఏథెన్స్లోని భారీ నౌకసేనని ప్రేరేపించి దానికి నాయకత్వం వహించి క్రీస్తుపూర్వం 414లో సిసిలీని ఆక్రమించిన వాడు ఆల్సీ బియోడెస్. యుద్ధం ముగిసిపోయాక అసూయపడిన ఏథెన్స్ వాసులు ఆయన మీద లేనిపోని నిందలు మోపి అవమానించే ప్రయత్నం చేశారు. అప్పుడైనా తన నగరంలో జరిగే విచారణకు హాజరయ్యే బదులు శత్రువులైన స్పార్టనర్లతో కలిసిపోయాడు. తర్వాత ఏథెన్స్ సేన సిరికస్లో ఓటమి చవి చూశాక ఆయన స్పార్ట వదిలి పర్షియాకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో స్పార్ట శక్తిని పుంజుకుని పైకి వస్తున్నప్పటికీ ఆయన పట్టించుకోలేదు. అప్పుడు పర్షియన్లకి ఆల్సియా బయాడిస్ మీద ఉన్న గౌరవాన్ని చూసి ఏథెన్స్ స్పార్ట వాసులు ఆయన వెంటపడ్డారు. ఇక ఏథెన్స్
స్పార్తావాసుల మీద ఆల్సి బియర్డెస్కి ఉన్న పట్టుని చూసి పర్షియన్లు ఆయన్ని సత్కారాలతో ముంచెత్తారు. ఆయన అన్ని పక్షాల వారికి మాట అయితే ఇచ్చాడు, కానీ ఏ ఒక్కరి పట్ల నిబద్ధుడై ఉండలేదు. చివరికి ఆయన మొత్తం అధికారాన్నంతా తన గుప్పిట్లోనే ఉంచుకున్నాడు. మీరు శక్తి పలుకుబడి కావాలని కోరుకున్నట్టయితే ఆల్సీబియడస్ శక్తిని అనుసరించండి. పోటీ చేస్తున్న రెండు శక్తుల మధ్య మీ స్థానాన్ని నిలుపుకోండి. ఒక పక్షానికి సాయం చేస్తానని ప్రలోభ పెట్టండి, మాట ఇవ్వండి. రెండో పక్షం ఎప్పుడు తన శత్రువు కన్నా ఒక అడుగు ముందుండాలని అనుకుంటుంది, అందుచేత అది కూడా మీ వెంట పడుతుంది. మీ దృష్టిని ఆకట్టుకునేందుకు ఇలా ఆ ఇరుపక్షాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నప్పుడు మీరు గొప్ప పలుకుబడి బలగల అందరిలో కావాలనుకునే మనిషిలా కనిపిస్తారు. ఏదో ఒక పక్షానికి తొందరపడి నిబద్ధత చూపించి ఉంటే లభించని శక్తి ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువగా లభిస్తుంది. ఫ్రాన్స్లో జులై విప్లవం 1930లో జరిగినప్పుడు ఇప్పుడు బాగా వృద్ధుడైన ఒకప్పటి రాజకీయవేత్త టాలీరాండ్కు ప్యారిస్లో తన కిటికీ దగ్గర కూర్చుని గంటలు మోగటం విన్నాడు. విప్లవదారులు ముగిసిపోయాయన్న సమాచారాన్ని తెలియజేసే గంటలు అవి. తన సహాయకుడి వైపు తిరిగి, ఆహా గంటలు, మనం గెలుస్తున్నాం అన్నాడాయన. మనం అంటే ఎవరు మహారాజా అని అడిగాడు సహాయకుడు. అతన్ని మాట్లాడొద్దని సైగ చేస్తూ, ఇక ఒక్క మాట కూడా మాట్లాడొద్దు, మనం ఎవరో నీకు రేపు చెబుతాను అన్నాడు టాలీరాండ్. మూర్ఖులు మాత్రమే తొందరపడి పరిస్థితుల్లో చిక్కుకుంటారని ఆయనకి తెలుసు. మరి త్వరగా నిబద్ధత ప్రకటిస్తే ఇంకా బయటపడే ఉపాయాన్ని కోల్పోతాం. అప్పుడు అందరి దృష్టిలో మీ గౌరవం కూడా తగ్గిపోతుంది. మర్నాడు మీరు మరొకరి పక్షాన చేరిపోతారని బహుశా వాళ్ళు అనుకుంటారు. మరొక పక్షం మరో ఉద్దేశం మిమ్మల్ని ఆకర్షిస్తుందని, ఎందుకంటే ఈ పక్షానికి మీరు చాలా సులభంగా నిబద్ధత చూపారని అనుకుంటారు. ఏదో ఒక పక్షానికి నిబద్ధులై ఉండిపోతే వేచి ఉండే గొప్ప అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటారు. ఇతరులు ఏదో ఒక పక్షాన్ని ప్రేమించనివ్వండి. మీ వరకు మీరు తొందరపడి మూర్ఖుల్లా ప్రవర్తించకండి. ఈర్ష్య ఖరీదు. ఒక పేద ముసలామె బజారులో నిలబడి చీజు అమ్ముతుండగా అటుగా వచ్చిన ఒక పిల్లి ఒక చీజు ముక్కని ఎత్తుకుపోయింది. ఆ దొంగని చూసిన ఒక కుక్క దాని దగ్గర నుంచి ఆ చీజు ముక్కను లాగేసుకోవాలని చూసింది. కానీ పిల్లి కుక్కని ఎదిరించింది. రెండూ ఢీకొన్నాయి. కుక్క మరగటం కరవటం మొదలెట్టింది. పిల్లి పళ్ళు బయట పెట్టి గోళ్లతో పీకింది. కానీ ఆ కోట్లాట్లో ఎవరు గెలిచింది తేల్చలేకపోయాయి. పద నక్క దగ్గరికి వెళ్ళి తీర్పు చెప్పమని అడుగుదాం అంది పిల్లి. చివరికి సరే అంది కుక్క. రెండూ నక్క దగ్గరకే వెళ్ళాయి. నక్క పెద్ద న్యాయవాదిలా రెండింటి వాదనలు విని, మీరిద్దరు బుద్ధి లేనివాళ్ళు అని కోప్పడింది. తర్వాత ఇలా అంది, మీకిద్దరికి సమ్మతమైతే ఈ చీజును రెండు భాగాలు చేస్తాను, అప్పుడు మీ ఇద్దరికి సంతృప్తిగా ఉంటుంది అంది పిల్లి కుక్క. ముక్త కంఠంతో అలాగే అన్నాయి. అప్పుడు నక్క కత్తితో చీజును రెండు ముక్కలు చేసింది. కానీ దాన్ని నిలువుగా కోయటానికి బదులు అడ్డంగా కోసింది. నా ముక్క చిన్నదిగా ఉంది అని కుక్క అభ్యంతరం తెలిపింది. నక్క కళ్ళజోడులోంచి కుక్కకి ఇచ్చిన ముక్కను పరీక్షగా చూసింది. అవును, నువ్వు చెప్పింది నిజం, పూర్తిగా నిజమే అంది. నక్క పిల్లికి ఇచ్చిన భాగాన్ని కొద్దిగా కొరికి తినేసి, ఇప్పుడు రెండూ సమానంగా ఉంటాయి అంది నక్క. నక్క చేసిన పనిని చూసి పిల్లి గోళ పెట్టింది. చూడు, ఇప్పుడు నా ముక్క చిన్నదైపోయింది అంది. నక్క మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుని ఆ ముక్కని పరీక్షగా చూసింది. అవును, సరిగ్గా చెప్పావు అంది. ఒక నిమిషం రెండు సమంగా ఉండేటట్టు చేస్తానా ఉండు అని కుక్క భాగంలో చిన్న ముక్క కొరికి తినేసింది. ఇలా రెండు ముక్కల్ని సమాన భాగాలుగా చేసేందుకు నక్క ముక్కలను కొరికేస్తూ కుక్క వాటాకి వచ్చిన చీజ్ని, పిల్లి వాటాకి వచ్చిన ముక్కని వాటి కళ్ళెదుటే పూర్తిగా స్వాహా చేసేసింది. ఏ ట్రెజరీ ఆఫ్ జుయాస్ సోలోకార్, యూదుల జానపద కథల కండారం నుంచి సంపాదకుడు నాదన్ అనుల్సెల్. చిత్రం. అందరి గుర్తింపుని, ప్రేమని, ఆరాధనని అందుకునేట్టు కేంద్రస్థానాన్ని ఆక్రమించటం, ప్రేమించే వాళ్ళలో ఎవరో ఒకరికి లొంగిపోకుండా ఉండటం, కానీ వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకునేట్టు ప్రోత్సహించటం, వర్జిన్ క్వీన్ కన్యగా ఉన్న రాణి అందరినీ తన చుట్టూ గ్రహాలను తిప్పుకున్నట్టు తిప్పుకుంటుంది. వాళ్ళు ఆమె చుట్టూ తిరగడం మానలేరు. ఎవరూ ఆమెకి చేరువ కూడా కాలేరు. నిపుణుడి సలహా, ఎవరికి దేనికి నిబద్ధులు కాకండి. అలా చేస్తే మీరు బానిస కింద లెక్క. ప్రతి మనిషికి బానిస అన్నమాట. స్వేచ్ఛను పోగొట్టుకుంటే మీకు దొరికే ఎటువంటి బహుమతి కన్నా కూడా స్వేచ్ఛ ఎక్కువ విలువైంది. మీరు ఎవరో ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండాలనుకోవటం కన్నా అందరూ మీ మీద ఆధారపడి ఉండాలని కోరుకోవటమే మేలు. అన్నిటికన్నా ముఖ్యం కృతజ్ఞతాభావానికి, నిబద్ధతకి లొంగిపోకుండా ఉండండి. అవతల వ్యక్తి మిమ్మల్ని తన ఆధీనంలో ఉంచుకునేందుకు ఉపయోగించే తంత్రం అది. బాల్థసర్ గ్రేషియన్. 21వ సూత్రం.
మూర్ఖుడిగా కనిపించడం కోసం మూర్ఖుడిలా ప్రవర్తించండి. మీ ముందున్న వ్యక్తి కన్నా తెలివి తక్కువవాడిలా అమాయకుడిలా నటించండి. వివేకం, అవతల వ్యక్తి కన్నా తన మూర్ఖుడని అనుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అలాంటప్పుడు ఒక ఉపాయాన్ని అవలంబించండి. మీరు ఎవరి మీదైతే దాడి చేయాలని అనుకుంటున్నారో అతన్ని తెలివైన వాడిలా, కేవలం తెలివైన వాడిలాగే కాదు మీకన్నా తెలివైన వాడిలా కనిపించనివ్వండి. ఒకసారి ఈ విషయంలో నమ్మకం కుదిరాక అలా కనిపించడం వెనక మీకు వేరే ఉద్దేశాలు ఏమైనా ఉంటాయన్న అనుమానం అతనికి రాదు. శక్తిని పొందే కీలకం. మరో కళ్ళు, మనకన్నా తెలివైన వారన్న భావం నిజంగానే దాదాపు భరింపరానిది. దాన్ని మనం రకరకాలుగా సమర్థిస్తూ ఉంటాం. అతనిది కేవలం పుస్తకాల్లో ఉండే జ్ఞానం, కానీ నాదే నిజమైన జ్ఞానం. ఆమె తల్లిదండ్రులు డబ్బు ఖర్చు పెట్టి ఆమెని పై చదువులు చదివించారు. నా తల్లిదండ్రుల దగ్గర కూడా డబ్బు ఉండి ఉంటే, అలాంటి సదుపాయం నాకు ఉండి ఉంటే అతను తాను అనుకున్నంత తెలివైన వాడేమీ కాదు. తాము తెలివైన వారమనే భావన ఎంతో మందికి గర్వపడేందుకు ఎంత ముఖ్యమో తెలిసాక ఎదుటి వ్యక్తి మేధోశక్తిని అవమానించటం, ఖండించటం మంచిది కాదు. ఆ పని ఎప్పుడూ చేయకూడదు. అది క్షమించరాని నేరం. కానీ ఈ కఠోర నియమాన్ని మీకు పనికి వచ్చేట్టు చేసుకుంటే అది అన్ని రకాల మోసాలకి దారులు తెరుస్తుంది. యుక్తి సాయంతో అవతలి వాళ్ళు మీకన్నా తెలివైన వారన్న నమ్మకాన్ని కలిగించండి. కావాలంటే మీరు కొద్దిగా మందబుద్ధి అని కూడా అనండి. అప్పుడు వాళ్ళని మీ చిటికిన వేలు చుట్టూ తిప్పుకోగలుగుతారు. వాళ్ళు మీకన్నా తెలివైన వారన్న భావన కలిగించిన తర్వాత వాళ్ళ సందేహాలు అనుమానాలు పటాపంచలవుతాయి. 1865లో ప్రష్యన్ కౌన్సిలర్ ఓటో వన్ బిస్మార్క్ ఆస్ట్రియా చేత ఒక సంధిపత్రం మీద సంతకం చేయించాలని అనుకున్నాడు. ఆ సంధిపత్రం పూర్తిగా ప్రష్యాకి అనుకూలంగాను ఆస్ట్రియాకి వ్యతిరేకంగాను ఉంది. ఆస్ట్రియాలను సంధించి ఒప్పించేందుకు బిస్మార్క్ యుక్తిని ఉపయోగించాల్సి వచ్చేట్టు కనిపించింది. కానీ ఆస్ట్రియా పక్షాన చర్చలకు వచ్చిన కౌంట్ బ్లోమ్ పేకాట ఆడటంలో సిద్ధహస్తుడు. ఆయన క్వీన్స్ ఆట అంటే ఎక్కువ మక్కువ. క్వీన్స్ ఆట ఆడే పద్ధతిని బట్టి ఒక మనిషి నడవడిని తాను తెలుసుకోగలనని ఆయన తరచూ అంటూ ఉండేవాడు. బ్లోమ్ ఇలా అంటూ ఉంటాడన్న సంగతి బిస్మార్క్ తెలుసు. చర్చలు ప్రారంభించే ముందు రాత్రి బిస్మార్క్ అమాయకంగా బ్లోమ్ని క్వీన్స్ ఆటకి రమ్మని ఆహ్వానించాడు. బిస్మార్క్ తర్వాత ఎక్కడో ఇలా రాశాడు, నేనెంత నిర్లక్ష్యంగా ఆడానంటే అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కొన్ని వేల టేలర్స్ ఆనాటి నాణాలు పోగొట్టుకున్నాను, కానీ నేను బ్లోమ్ని మోసగించడంలో సాఫల్యం సాధించాను. నేను చాలా నిర్లక్ష్యంగా ఉంటానన్న అభిప్రాయాన్ని అతనికి కలిగించాను. నిర్లక్ష్యంగా ఆడుతున్నట్టు కనిపించడమే కాక తెలివి తక్కువ దద్దమ్లా కూడా నటించాడు. బిస్మార్క్ పిచ్చిగా అర్థం లేని మాటలు మాట్లాడుతూ భయపడుతున్నట్టు కంగారు పడుతున్నట్టు నడుస్తూ ఏవేవో వాగాడు. ఇదంతా చూసి తాను ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించానని అనుకున్నాడు బ్లూమ్. బిస్మార్క్ దుండుకు స్వభావం అని అతనికి తెలుసు. ఆ ప్రష్యన్ ఇదివరకే అలాంటి పేరు సంపాదించుకున్నారు. అతను ఆట ఆడిన విధానం ఆ అభిప్రాయాన్ని మరింత పటిష్టం చేసింది. దూకుడు స్వభావం ఉన్నవాళ్ళు మూర్ఖంగా నిర్లక్ష్యంగా ఉంటారని బ్లూమ్కి తెలుసు. బిస్మార్క్ లాంటి నిర్లక్ష్యమైన మూర్ఖుడు క్రూరంగా కుట్రలు వ్యూహాలు పన్ని మోసం చేయలేదని బ్లూమ్ అనుకున్నాడు. అందుకని సంధిపత్రం మీద సంతకం చేసే ముందు అతను దాన్ని పైపైన చూశాడు. సిరాతడి ఆడిన వెంటనే సంతోషం పట్టలేక బిస్మార్క్ అతన్ని ముందే ఆమెతో ఉత్సాహంతో, ఓయ్, ఒక ఆస్ట్రియన్ రాజదూత ఈ పత్రం మీద సంతకం చేసేందుకు ఒప్పుకుంటాడని నేను అసలు అనుకోలేదు అన్నాడు. చైనా భాషలో ఒక సామెత ఉంది, పులిని చంపేందుకు పందిలా మారువేషం వేసుకుని రావటం. ఈ సామెత ప్రాచీన కాలంలో వేటాడే ఒకనొక పద్ధతి నుంచి పుట్టింది. వేటగాడు పందితోలు కవ తొడుక్కుని పంది ముట్టిని మొహానికి తగిలించుకుని పందిలా గుర్రు గుర్రుమంటూ చప్పుడు చేస్తూ వేట మొదలు పెడతాడు. పంది కన్నా ఎన్నో రెట్లు బలం ఉన్న పులి చుట్టుపక్కల ఎక్కడో పంది ఉందనుకుని త్వరలో రుచికరమైన భోజనం దొరకబోతుందని రొట్టెలు వేసుకుంటూ దాన్ని దగ్గర తన దగ్గరికి రాణిస్తుంది. కానీ చివరికి గెలిచేది వేటగాడే. పంది వేషం వేసుకుని మోసం చేయడం గర్వంతోనూ తమకు ఎదురులేని నమ్మకంతోనూ విర్రవీగా పుల్లాంటి వారి మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. మిమ్మల్ని వశపరుచుకోవటం సులభమని ఎదుటి వ్యక్తికి ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే మీరు అంత సులభంగా అతన్ని బోల్తా కొట్టించగలుగుతారు. అన్ని గుణాల్లోకి తక్కువగా ప్రదర్శించవలసింది మరి తెలివితేటలే. కానీ అంతటితో ఆగటం ఎందుకు? మంచి అభిరుచి, అత్యాధునిక ప్రవర్తన కూడా తెలివితేటల తర్వాత లెక్కించదగ్గ గుణాలే. అవతల వ్యక్తి మీకన్నా అధునాతనమైన వాడన్న నమ్మకాన్ని అతనికి కలిగించి చూడండి. వెంటనే వాళ్ళు అప్రమత్తంగా ఉండటం మానేస్తారు. తమ గురించి వాళ్ళకి మీరు గొప్పవారన్న భావన కలిగిస్తారు, కాబట్టి వాళ్ళు మీ సహచర్యాన్ని కోరుకుంటారు. ఇక మీరు వాళ్ళతో కలిసిమెలిసి ఎంత ఎక్కువ సమయం గడిపితే వాళ్ళని మోసగించే అవకాశాలు మీకు అంత ఎక్కువగా లభిస్తాయి. బౌద్ధికమైన సామర్థ్యం కన్నా ఇంకేది మనిషిని గర్వించేటట్టు చెయ్యలేదు. ఎందుకంటే జంతు ప్రపంచంలో అందరినీ శాసించగల స్థానాన్ని అతనికి కల్పించేది ఇదే. కానీ అవతల వ్యక్తి కన్నా మీరు ఎక్కువ
తెలివైన వారన్న భావాన్ని ఎప్పుడూ కలిగించకండి. నేను చాలా తెలివైనవాణి అని వాటి చాటి చెప్పుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. అందుచేత పదవికి సంపదకి సమాజంలో ఉన్నత స్థానం లభిస్తుందన్న విషయం నిజమే. అయినప్పటికీ కేవలం భౌతికమైన సామర్థ్యం ఉన్న సుమాత్రాని ఎన్నటికీ అలాంటి స్థానం లభించదు. తెలివితేటల్ని పట్టించుకోకపోవడం అన్నిటికన్నా ఉత్తమం. ఒకవేళ ఎవరైనా వాటిని గుర్తించినా అది ఆ వ్యక్తి పొగరబోతారమనో లేదో అతనికి అటువంటిది ఉండే హక్కు లేదనో అలాంటి గుణం తనలో ఉందని అతను విర్రవీగే సాహసం చేస్తున్నాడని అనుకుంటారు. అతనిని అలాంటి ప్రవర్తనకి ప్రతీకారం తీర్చుకునేందుకు జవాబు చెప్పేందుకు మరో విధంగా అతన్ని అవమానించేందుకు రహస్యంగా ప్రయత్నిస్తారు. సరైన అవకాశం కోసం వేచి ఉంటారు. అంతేకాక ఒక వ్యక్తి ఎంతో వినమ్రంగా ప్రవర్తించవచ్చు, కానీ తెలివితేటల్లో అతను అందరికన్నా ఉన్నత స్థానంలో ఉన్నాడనే విషయాలు ఇతరులు గమనించకుండా ఉండలేకపోవచ్చు. అది వాళ్ళ దృష్టిలో నేరం. గార్డెన్ ఆఫ్ రోజెన్, గులాబీ పూ తోట అనే పుస్తకంలో సాది ఇలా అంటాడు, తెలివైన వాళ్ళు మూర్ఖుల సాంగత్యాన్ని కోరరు. కానీ మీకు ఒక విషయం తెలియాలి, మూర్ఖులు తెలివైన వారి సాంగత్యాన్ని అంతకన్నా పొందరెట్లు యావగించుకుంటారు. మరోవైపు మూర్ఖుల్లా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. వెచ్చదనం శరీరానికి ఎలా హాయినిస్తుందో అలాగే మనిషి మస్తికానికి కూడా తను శ్రేష్టమైన దన్న భావం హాయినిస్తుంది. చలికాలంలో చలిమంట దగ్గర కూర్చున్నప్పుడో ఎండలో తిరిగినప్పుడో కలిగే సుఖమే. ఏ వ్యక్తి తనని చాలా తెలివైన వాడని అనుకుంటాడో అలాంటి వ్యక్తి సాంగత్యంలో మనిషికి లభించడం సహజం. కానీ అతని గొప్పతనం అందరూ అతన్ని ఇష్టపడకుండా ఉండేటట్లు కూడా చేయగలదు. ఒక వ్యక్తిని ఇతరులు ఇష్టపడాలంటే నిజంగానే అతను భౌతికంగా వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉండాలి. ఆర్థర్ షోహన్ హార్. చిత్రం అపోసం కంగారు లాంటి ఒక జంతువు. అపోసం చనిపోయినట్టు నటించి మోసం చేస్తుంది. అందుకే ఎన్నో వేటాడే జంతువులు వేటగాళ్ళు దాన్ని చంపకుండా వదిలేస్తారు. అలాంటి అందవికారమైన బుద్ధిలేని భయంతో అడిలిపోయే అల్ప జంతువుకి మోసం చేసేంత తెలివితేటలుంటాయని ఎవరు ఊహించగలరు? నిపుణుడి సలహా: మూర్ఖత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఎంతో తెలివైన వాడు కూడా ఒక్కోసారి తన ఉపాయాన్ని వాడుకుంటాడు. ఒక్కోసారి ఏమీ తెలియనట్టు నటించడంలో నిజమైన తెలివితేటలు ప్రదర్శితమవుతాయి. అంటే మీరు అజ్ఞానంలో ఉండకూడదు, కానీ అలా నటించగలిగి ఉండాలి. మూర్ఖుల క్షమక్షంలో తెలివితేటలు ప్రదర్శించడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. పిచ్చివాళ్ల మధ్య మతి ఉన్నట్టు ప్రవర్తిస్తే ఏం లాభం? మూర్ఖుల్లా నటించేవాడు మూర్ఖుడు కాడు. అందరూ మిమ్మల్ని ఇష్టపడాలనుకుంటే దానికి అత్యుతమైన మార్గం మూర్ఖుల్లా వేషం వేసుకోవటమే. 22వ సూత్రం: లొంగిపోవటం అనే యుక్తిని ఉపయోగించండి. బలహీనతని శక్తిగా మార్చుకోండి. వివేకం: మీరు బలహీనులైతే గౌరవం దక్కించుకునేందుకు ఎప్పుడూ పోట్లాడకండి, దానికి బదులు లొంగిపోండి. లొంగిపోవడం వల్ల మీకు నిలదొక్కునేందుకు సమయం దొరుకుతుంది. మీ మీద గెలిచిన వ్యక్తికి బాధించేందుకు విసిగించేందుకు సమయం దొరుకుతుంది. అతని శక్తి తగ్గిపోయేదాకా వేచి ఉండేందుకు సమయం దొరుకుతుంది. మీతో పోట్లాడి మిమ్మల్ని ఓడించే సంతోషాన్ని అతనికి దక్కనివ్వండి. ముందు లొంగిపోండి. రెండో చెంప చూపిస్తే మీరు అతనికి విపరీతమైన కోపం తెప్పించి విచలితుణ్ణి చేస్తారు. లొంగిపోవటాన్ని శక్తికి పనికి వచ్చే ఉపకరణంగా వాడుకోండి. శక్తిని పొందే కీలకం: శక్తిని సంబంధించిన రంగంలో మనని ఇబ్బందిలో పడేసేది తరచూ మన శత్రువుల పట్ల, పోటీదారుల పట్ల చూపించే ప్రతిక్రియలు మితిమీరినవిగా ఉండటమే. మనం కాస్త నిబ్బరంగా అర్థం చేసుకుని ప్రవర్తించి ఉంటే అటువంటి వితీరిన ప్రతిక్రియలను నివారించి ఉండేవాళ్ళం. దానికి మరో సమస్య ఉంది: గోడకు కొట్టిన బంతిలా అందిన మన మీదకే వస్తుంది. ఇలా అంతు లేకుండా ఒకళ్ళ పట్ల మరొకరు మరింత తీవ్రమైన ప్రతిక్రియలను ప్రదర్శించుకుంటూ ఉండిపోతాం. మనకు వెంటనే ప్రతిస్పందించాలని కోరిక కలగటం సబబే. దాడిని మరో విధమైన దాడితో ఎదుర్కోవడం సహజమే. కానీ ఈసారి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసినప్పుడు మీరు ప్రతిస్పందించినట్లు మీరు కనిపిస్తే ఇలా చేసి చూడండి. అవతల వ్యక్తిని ఆడుకోవద్దు, అతనితో పోట్లాడొద్దు. లొంగిపోండి, రెండో చెంప చూపించండి, వంగండి. తరచూ మీరు ఎలా ప్రవర్తించడం వల్ల వాళ్ళకి ఎలా ప్రవర్తించాలో తెలియక అయోమయంలో పడిపోతారు. మీరు ప్రతిస్పందిస్తారని, అది తీవ్రంగా ప్రతిస్పందిస్తారని వాళ్ళు ఎదురు చూస్తారు. మీరు అలా చేయాలని కోరుకుంటారు. మీరు అలా చేయకపోవడమేసరికి వాళ్ళకేం చేయాలో పాలిపోదు. మీరు అడ్డు చెప్పకపోయేసరికి వాళ్ళు గందరగోళంలో చిక్కుకుపోతారు. లొంగిపోవడం ద్వారా మీరు పరిస్థితిని మీ అదుపులో పెట్టుకున్నారని అనాలి. ఎందుకంటే మీకు లొంగిపోవటం వెనక మరింత పెద్ద ఉద్దేశం ఉంది. మిమ్మల్ని ఓడించామని నమ్మి వాళ్ళు శాంతిస్తారు. ఇదే లొంగిపోవటంలో ఉన్న యుక్తి. మీరు లోపల దృఢంగా ఉంటారు, కానీ బయటికి మాత్రం వంగిపోతారు. కోపం తెచ్చుకునేందుకు కారణం కనిపించకపోగానే మీ శత్రువులు దిగ్బంధికి గురవుతారు. అప్పుడు వాళ్ళు మరింత తీవ్రంగా స్పందించే అవకాశం ఉండదు. వాళ్ళలా చేస్తే మీరు మళ్ళీ ప్రతిస్పందించాల్సి వస్తుంది. దానికి బదులు మీరు వాళ్ళ పట్ల ఎలాంటి ప్రతిక్రియల్ని చూపాలో నిర్ణయించి ప్రణాళిక వేసుకునేందుకు మీకు సమయం వీలు దొరుకుతాయి. అప్పుడు వాళ్ళని పడగొట్టడం సులభం అవుతుంది. దురాక్రమణ చేసే క్రూరులు, తెలివైన వాళ్ళు వీరిద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు లొంగిపోవటం అనేదే అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధం. చాలాసార్లు పోరాడడం కన్నా లొంగిపోవటం
ఓటమే మంచిది. మనకన్నా శక్తివంతుడైన శత్రువుని ఓటమి తప్పని పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు పారిపోవటం కన్నా ఎప్పుడూ లొంగిపోవటమే మేలు. పారిపోతే తాత్కాలికంగా మీరు తప్పించుకోవచ్చు, కానీ దాడి చేసేవాడు చివరికి మిమ్మల్ని చేజిక్కించుకోక మానడు. అలా చేసే బదులు మీరు లొంగిపోతే మీరు మీ శత్రువుని చుట్టుకునే దగ్గర నుంచి కాటువేసే అవకాశం లభిస్తుంది. క్రీస్తు పూర్వం 473వ శతాబ్దంలో ప్రాచీన చైనాలో యూ ప్రాంతం రాజు గౌజేషన్ యువరు ప్రాంతంలో రాజు యుద్ధం చేసి పూజియాలోలో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. గౌజియాన్ పారిపోయే ప్రయత్నం చేశాడు, కానీ అతని సలహాదారుడు అతన్ని లొంగిపొమ్మని వ్యూ రాజు కొలువులో చేరమని సలహా ఇచ్చాడు. సేవకుడి స్థానంలో ఉంటూ వూ ప్రవర్తనని అలాంటి వాటిని గమనిస్తూ పగ తీర్చుకోవడానికి కుట్ర పన్నమని చెప్పాడు. ఆ సలహాని పాటించాలని నిశ్చయించుకున్న గౌజియాన్ గెలిచిన రాజుకి తన సంపదనంతా ఇచ్చివేసి అతని గుర్రపుశాలలో చాలా తక్కువ స్థాయి నౌకరుగా చేరాడు. 3 ఏళ్ల పాటు ఆ రాజుకి విధేయుడిగా ఉండటం వల్ల అతని రాజభక్తి చూసి రాజు సంతోషించాడు. అతను తన దేశానికి తిరిగి వెళ్ళడానికి అనుమతించాడు. కానీ ఆ 3 ఏళ్ళు గౌజియాన్ రాజు గురించి సమాచారాన్ని సేకరించేందుకు ప్రతీకారానికి కుట్ర పన్నుతూనే గడిపాడు. వూ ప్రాంతానికి భయంకరమైన కరువు కటకాలు ఏర్పడినప్పుడు రాజ్యంలో గృహ కలకాలు తలెత్తి అది బలహీనమైపోయింది. ఆ ఆదను చూసుకుని యూ రాజు సేనని సమకూర్చుకుని దండయాత్ర చేసి చాలా సులభంగా గెలుపు సాధించాడు. లొంగిపోవటానికున్న శక్తి అటువంటిది. మరి శత్రువుని పూర్తిగా మట్టి కురిపించేందుకు కుట్ర పన్నేందుకు అవసరమైన వెసులుబాటుని సమయాన్ని అది మీకు కలగజేస్తుంది. ఒకవేళ గౌజియన్ పారిపోయి ఉంటే అతను ఆ అవకాశాన్ని కోల్పోయి ఉండేవాడు. శక్తి ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వ్యూహం ప్రభావిత స్వభావత ద్రవించే గుణం కలది కాబట్టి, సంఘర్షణకి రంగం కాబట్టి శక్తివంతుల గమనం దాదాపు ఎప్పుడూ చివరికి కింది వైపుకే ఉంటుంది. తాత్కాలికంగా మీరు బలహీనులయ్యారని గ్రహించినప్పుడు లొంగి పోవటమే మళ్ళీ పైకి లేచేందుకు పనికి వచ్చే అత్యుతమైన ఉపాయం. అది మీ బలహీనమైన కోరికను దాచి ఉంచుతుంది. అది మీకు ఆత్మయంత్రాన్ని ఓర్పుని నేర్పుతుంది. ఈ ఆటలో అవే కీలకమైన అంశాలు. అంతేకాక మీ శత్రువును హఠాత్తుగా దిగజారడాన్ని ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకునేందుకు గొప్ప సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. మీరు పారిపోయినా ఎదురు తిరిగినా మీకు ఎన్నటికీ విజయం దక్కదు. లొంగిపోతే మీరు ప్రతిసారి విజయాన్ని సవిచూస్తారు. ఒక పెద్ద జమీందారు దారిలో వెళ్తూ కనిపిస్తే తెలివైన రైతు మర్యాదపూర్వకంగా వంగి వంగి దన్నాలు పెడతాడు, నిశ్శబ్దంగా అపాయన వాయువు విడుస్తాడు. ఇథియోపియా దేశపు సామెత. ఫ్రెంచ్ వాళ్ల పట్ల వ్యతిరేక భావాలు తీవ్రంగా ఉన్న సమయంలో వోల్టేర్ తన దేశం ఫ్రాన్స్ నుంచి బహిష్కరించబడి లండన్లో ప్రవాస జీవితం గడుపుతున్నాడు. ఒకరోజు వీధిలో నడుస్తుండగా అతన్ని ఒక గుంపు చుట్టుముట్టింది. ఆవిడ ఆ గుంపులో అందరూ చాలా కోపంతో ఉన్నారు. ఉరి తీయండి, ఈ ఫ్రెంచ్ వాడిని ఉరి తీయండి అంటూ కేకలు పెట్టారు. వాళ్ళు వోల్టేర్ ఏమాత్రం చలించకుండా తాపీగా ఆ గుంపుని ఉద్దేశించి, ఇంగ్లాండ్ ప్రజలారా, నేను ఫ్రెంచ్ వాడిని కాబట్టి మీరు నన్ను చంపాలని కోరుకున్నారు, కానీ ఇంగ్లీషు వాడిగా పుట్టకపోవడం అనే శిక్ష నాకు సరిపోదా చెప్పండి అన్నాడు. అతను తెలివిగా అన్న మాటలకు గుంపు వర్షించింది. అతన్ని జయ జయధ్వనాలతో ఇంటిదాకా సాగనంపింది. ద లిటిల్ బ్రౌన్ బుక్ ఆఫ్ ఎనకోడోట్స్, 1985 సంపాదకుడు క్లిఫ్టన్ ఫాడిమాన్. చిత్రం: సింధూర వృక్షం పెనుగాలికి ఎదురొడ్డి నిలిచే సింధూర వృక్షం తన కొమ్మల్ని ఒక్కొక్కటిగా పోగొట్టుకుంటుంది. చివరికి తను కాపాడటానికి ఏమీ మిగిలిపోయేసరికి చెట్టు మొదలు విరిగిపోయిపోయింది. కానీ వంగిన సింధూర వృక్షం ఎక్కువ కాలం బతికి ఉంటుంది. దాని మొదలు లావుగా పెరిగి వేళ్ళు లోతుగా బలంగా నాటుకుంటాయి. నిపుణుడి సలహా: కుక్కగాడుకి చెప్పుదబ్బ అనే సామెత మీరు వినే ఉంటారు, కానీ నేను మీకు చెప్పేది ఏమిటంటే దుర్మార్గాన్ని అడ్డుకోకండి. మీ కుడి చెంప మీద ఎవరైనా కొడితే 2వ చెంప కూడా అతనికి చూపించండి. ఎవరైనా మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి మీ కోర్టు లాగేసుకోవాలని చూస్తే వాళ్ళకి మీ చొక్కా కూడా ఇచ్చేయండి. ఎవరైనా 1 మైలు దూరం నడవమని బలవంత పెడితే 2 మైళ్ళు నడవండి. యేసుక్రీస్తు మాజీ 5:38-41. 23వ సూత్రం: మీ శక్తులన్నింటిని ఒక చోట కేంద్రీకరించండి. వివేకం: మీ శక్తులన్నింటినీ బలానంతటిని ఒక ప్రబలమైన కేంద్రంలో కేంద్రీకరించి ఉంచండి. ఎక్కువ లోతు లేని ఒక గని నుంచి మరో గనికి వెళ్ళటానికి బదులు సమృద్ధమైన ఒక గనిని కనిపెట్టి దాన్ని లోతుగా తవ్వటం వల్ల మీరు ఎక్కువ లాభం పొందగలుగుతారు. విస్తృతమైన ప్రయాసని కేంద్రీకరించిన తీవ్రమైన ప్రయాస ఎప్పుడు ఓడిస్తుంది. మిమ్మల్ని పైకి తీసుకెళ్లే శక్తి వనరులను వెతికేటప్పుడు ఒకే ఒక కీలమైన వనరుని కనిపెట్టండి. ఒక బలిసిన ఆవు మీకు చాలా కాలం పాలు ఇస్తూ ఉంటుంది.
శక్తిని పొందే కీలకం. ఈ ప్రపంచం ముక్కల ముక్కలుగా విడిపోతుంది. ఈ ధోరణి ఒక మహమ్మారిలా ఒకే దేశంలో ప్రాంతాలని, రాజకీయ పార్టీలను, కుటుంబాలని, చివరికి వ్యక్తులను కూడా పట్టి పీడిస్తుంది. మనమందరం ఒక రకమైన మానసిక వ్యాఖ్యలత అయోమయంలో పడి కొట్టుకుంటూ మనసును ఏదో ఒకవైపు నిలిపే లోపల వెయ్యి దేశాల్లో దాన్ని చెదరగొట్టే కాలంలో ఉంటున్నాం. ఆధునిక ప్రపంచంలో విభేదాలు ఎప్పుడూ లేనంత ఎత్తుస్థాయిలో ఉన్నాయి. వాటిని మనం మన జీవితంలో అంతర్భాగంగా చూసేసుకున్నాం. దీనికి ఒకటే పరిష్కారం, మనం మనలోకి వెళ్ళిపోవాలి. గతంలోకి వెళ్ళి ఆలోచనల్ని చేతనల్ని కేంద్రీకృతం చేయాలి. శత్రువులో ఉండే అతిపెద్ద బలహీనమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించడం తాలూకు విలువ నెపోలియన్ గ్రహించాడు. యుద్ధ భూమిలో అతని విజయానికి అదే కారణం. కానీ అతనికి దృఢ నిశ్చయం, అతని మనసు ఈ భావన ఆధారంగానే రూపుదిద్దుకున్నాయి. ఏకాగ్రత ఒక ప్రయోజనాన్ని ఆశించడం, లక్ష్యం మీద దృష్టిని పూర్తిగా కేంద్రీకరించడం, ఈ గుణాలను దృష్టి కేంద్రీకరించలేమని వాళ్ళనికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవటం అటువంటి బాణం ప్రతిసారి సూటుగా తగిలి శత్రువునికి చతికిన్ను చేస్తుంది. ఒకే ఒక లక్ష్యం మీద దృష్టిని కేంద్రీకరించి దాన్ని సాధించేదాకా ప్రయత్నాన్ని కొనసాగించే సామర్థ్యమే తనకి విజయాన్ని తెచ్చిపెట్టిందని కాసోనో అన్నాడు. తను కోరుకున్న స్త్రీలకు పూర్తిగా తనని తాను అర్పించుకునే సామర్థ్యం వల్లనే అతను అంతమందిని వల్లో వేసుకోగలిగాడు. కొన్ని వారాల్లో నెలల్లో అతని ప్రభావానికి గురై అతనితో గడిపే స్త్రీల సాంగత్యంలో ఉన్నంతకాలం అతను ఇంకెవరి గురించి ఆలోచించేవాడు కాదు. అతను వెనిస్లోని ఒక ఖైదులో పెట్టారు. ఆ ఖైదు నుంచి ఎప్పుడూ ఎవరూ తప్పించుకోలేదు. అలాంటి ఖైదు నుంచి ప్రతిరోజు ఎలా తప్పించుకోవాలన్న ఒకే ఒక ఆలోచన మీద అతను పూర్తి ధ్యాస పెట్టాడు. అదే అతని ఏకైక లక్ష్యం అయ్యింది. జైల్లో అతన్ని ఒక గదిలోంచి మరో గదిలోకి మారేవాళ్ళు. అంటే నెలల తరబడి తవ్విందంతా వ్యర్థమే అయినా అతను నిరుత్సాహపడలేదు. అలా తన ప్రయత్నాన్ని కొనసాగించి చివరికి ఒకరోజు తప్పించుకున్నాడు. తర్వాత ఆయన తన అనుభవాన్ని ఇలా వర్ణించాడు. ఒక మనిషికి ఒక పనిని చెయ్యాలన్న ఆలోచన ఒకసారి బుర్రలో దూరాక చేసేందుకే తన సమయానంతా కేటాయించినట్టయితే ఆ పని ఎంత కష్టమైందైనా అతను తప్పక దాన్ని సాధించగలుగుతాడు. అతను మహామంత్రి కానీ పోప్ కానీ అవుతాడు. శక్తికి సంబంధించినంత వరకు మీకు నిరంతరం ఇతరుల సహాయం అవసరమవుతూనే ఉంటుంది. సాధారణంగా మీకన్నా వాళ్ళు శక్తివంతులై ఉంటారు. మూర్ఖుడు ఒక్కొక్కరిని అందరినీ సహాయం చేయమని అడుగుతాడు. ఎంత ఎక్కువ మందితో పరిచయం ఉంటే అంత లాభం ఉంటుందని భావిస్తాడు. కేంద్రీకరణ సూత్రం పర్యవసానం మాత్రం ఎక్కువ శక్తిని ఖర్చు అవ్వకుండా చూస్తుంది, ఎక్కువ శక్తిని సంపాదించి పెడుతుంది. దానికోసం మీరు శక్తిని సంబంధించినైనా సరే ఒకే ఒక వనరుని పట్టుకుని విడవకుండా ఉండాలి. నికోలై టెస్లా అనే శాస్త్రజ్ఞుడు ఒకే ఒక్కరి కింద పనిచేయకుండా స్వతంత్రంగా ఉండటం మంచిదని నమ్మి నష్టపోయాడు. ఒక ఖరీదైన కాంట్రాక్ట్ ఇస్తానని జేపీ మోర్గన్ ఆహ్వానించిన వద్దన్నాడు. చివరికి టెస్లా స్వతంత్రం ఎలా పరిణమించిందంటే ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా ఉండటం వల్ల ఒక డజను మందిని పట్టుకుని వేలాడవలసి వచ్చింది. తర్వాత ఆయన తన జీవితంలో చేసిన ఆ తప్పును గ్రహించాడు. చివరికి చెప్పింది ఏమిటంటే ఒకే ఒక యజమాని కింద పనిచేస్తే అతను మీ స్వామి భక్తిని మెచ్చి మీ సేవల్ని అందుకుంటూ మీ మీదే ఆధారపడి ఉంటాడు. తర్వాతి కాలంలో యజమానే సేవకుడికి సేవ చేయటం మొదలు పెడతాడు. చివరిగా అసలు శక్తి అనేది కేంద్రీకృతమైన రూపంలో ఉంటుంది. ఎటువంటి సంస్థలోనైనా సరే చిన్న సమూహం చేతుల్లోనే పగ్గాలు ఉండటం తప్పనిసరి అవుతుంది. తరచూ అలాంటి వాళ్ళు పెద్ద హోదాల్లోని పదవుల్లోనే ఉండరు. కార్యకలాపాలను నియంత్రించేది ఎవరు అని మీరు తెలుసుకోవాలి. కళ్ళకు కనిపించే దృశ్యాలను నిర్దేశించేది ఎవరు అనేది తెలియాలి. రిచ్ లియో ఫ్రెంచ్ రాజకీయాల్లో పైకి చేరుకున్న తొలి రోజుల్లో 17వ శతాబ్దంలో అన్ని విషయాలు నిర్ణయించేది 13వ రాజు లూయీ కాదని ఆయన తల్లి అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతను ఆవిడికి అతుక్కుపోయి సభికులందరిలోనూ వేగంగా పైస్థాయికి చేరుకున్నాడు. చివరికి అందరికన్నా పైస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒక్కసారి నేలలో చమురు బావులు ఎక్కడున్నాయో కనుక్కుంటే చాలు, జీవితాంతం మీ సంపదకి శక్తికి తిరిగి ఉండదు. అన్నిటికైనా ఉత్తమమైన వ్యూహం ఎప్పుడూ దృఢంగా ఉండటం. ముందు అన్ని విషయాల్లోనూ ఆ తర్వాత సరైన సమయంలో ఏదో ఒక విషయంలోనూ బలంగా ఉండాలి. మన శక్తులన్నింటినీ కేంద్రీకరించి ఉంచుకోవడం కన్నా సరళమైన సూత్రం మరొకటి లేదు. స్థూలంగా మొట్టమొదటి సూత్రం, అత్యధికంగా దృష్టిని కేంద్రీకరించిన తర్వాతే ఏ పనినైనా చేపట్టండి. ఆన్వార్ యుద్ధం గురించి క్లార్వాన్ క్లాస్ట్విచ్. మీ శక్తులను ధ్వంసం చేసుకోకుండా జాగ్రత్తగా పడండి. వాటిని ఒక చోట కేంద్రీకరించే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండండి. మేధావి అయిన వ్యక్తి మరొకరు చేసే పనిని చూసి తను కూడా అన్నీ చేయగలనని అనుకుంటాడు. కానీ తప్పు నిర్ణయం తీసుకుని చేసే పనులకి అతను ప్రత్యేకపడక తప్పదు. జోహాన్ గేద్. చిత్రం, బాణం. ఒక బాణంతో రెండు లక్ష్యాలను కొట్టడం సాధ్యం కాదు. మీ ఆలోచనలు దారి తప్పితే శత్రువు గుండెకి గురిపెట్టిన బాణం గురి తప్పుతుంది. మనసు బాణం ఏకం కావాలి. మానసిక శారీరక శక్తులను అలా కేంద్రీకరించినప్పుడే మీ బాణం లక్ష్యాన్ని తాకి శత్రువు గుండెని చీలుస్తుంది. నిపుణుడి సలహా,
విస్తృతి విస్తారవాదం కన్నా ఏకాగ్రత ఏకీకరణ విలువైందని గ్రహించండి. పరిపూర్ణత నాణ్యతలో ఉంటుంది, సంఖ్యలో కాదు. విస్తరణ మాత్రమే మిమ్మల్ని సాధన స్థాయి నుంచి పైకి తీసుకుపోలేదు. ఇక ఎన్నో విషయాల్లో ఆసక్తి కలిగిన వాళ్ళు దురదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళు అన్నింటిలోనూ వేళ్ళు పెడతారు కానీ ఏది వాళ్ళకి దక్కదు. ఏకాగ్రత పేరు ప్రదర్శన తెచ్చిపెడుతుంది, ఉదాత్తమైన విషయాల్లో నాయకత్వ స్థాయికి చేరుకుంటుంది. బాలదశ గ్రేషియన్ 1601-1650.